డప్పు కళాకారులకు ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రులు కె నారాయణస్వామి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారాయణస్వామి పాల్గొని డప్పు కళాకారులకు ఉపకరణాలైన డప్పులు, డ్రెస్ కోడ్, గజ్జలు లాంటివి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ సీఎం జగన్ పేదవారి కోసం నిరంతరం తపన పడుతున్నారన్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. నేను ప్రజల సేవకుడిగా పనిచేస్తానన్నారు. మండల పరిధిలో 99 మంది డప్పు కళాకారులకు ఉపకరణాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని విధిగా చదివించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమేష్ రెడ్డి, ఎంపీడీఓ పార్వతమ్మ, మండల స్థాయి అధికారులు, టీచర్లు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తప్పకుండా అందరూ కూడా మంచి పనులు సాధిస్తున్నాము. అందరికీ కూడా భగవంతుడు మంచి చేయాలని, ఈ ప్రభుత్వం ఎల్లకాలం మన అదే ఉండి చేరడం ఆధారంగా ఉండాలని కూడా కోరుతున్నాము. కార్యక్రమంలో భాగంగా అమ్మఒడి పథకం కింద 2,949 మందికి 45,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ఇక్కడ పునరుద్ధులు ప్రోత్సహిస్తూ ఎవరైతే పునరుద్ధులు చేస్తూ ఉండరో వాళ్ళకందరికీ కూడా 3,000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తూ ఉన్నారు. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ బిడ్డలు చదివించండి. పలకలు కొట్టేవాడు కడుపులో పుట్టిన వాడు నేను. రాజకీయంగా ఎస్సీ కమ్యూనిటీ అయినా నన్ను ఉప ముఖ్యమంత్రి చేసి ఎస్సీలు కూడా రాజకీయంగా ఎదగాలని ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఎస్సీని మీ ఉప ముఖ్యమంత్రి పదవిచ్చాడు, బీసీలకు మా ఉప ముఖ్యమంత్రి పదవిచ్చినాడు, మన మైనారిటీకి ఇచ్చాడు, కాపులకు ఇచ్చాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే చదువు చాలా ఇంపార్టెంట్. మీరందరూ కష్టపడి మీ బిడ్డల్ని చదివించాలా. ఆ బిడ్డలు చదువుకుంటేనే ఇటువంటి స్టేజ్ పైకి రాగలుగుతాము. ఇప్పుడు కుప్పాయి కూడా ఉన్నాడు, వాళ్ళ పిల్లకాయలు బాగా చదువుకున్నారు. పిల్లకాయలు బాగుపడాలంటే ముందు బిడ్డల్ని బాగా చదివించండి. నేను సంత అధ్యక్షుడు ఉండేటప్పుడు కూడా ప్రతి విలేజ్కి కూడా స్కూళ్ళు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాగా ఇప్పుడు ఎస్ఐ గారు బాగా చదువుకున్నారు కాబట్టి ఆయన ఎస్ఐ అయినాడు. రేపు ఎస్ఐ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కష్టపడి చదవాలా.